జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు 25 మంది ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా సాధించి తెస్తాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని మీడియా సమావేశంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 25 మంది ఎంపీల్ని ఇవ్వండి 25 మంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా సాధించి తెస్తాను అని ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది అంతక ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మీ ఎంపీలందర్ని రాజీనామా చేయించండి 17 మంది ఎంపీల్ని ఇద్దరు కేంద్ర మంత్రుల్ని రాజీనామా చేయించండి మా ఎంపీల్ని కూడా రాజీనామా చేస్తాం ప్రత్యేక హోదా ఎందుకు రాదో తేల్చుకుందాం అని కూడా బేరాలు పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు ప్రత్యేక హోదా విషయం ఏం మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా తేకపోతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు అందువల్ల ప్రత్యేక హోదా తీసుకురావాల్సిందే ప్రత్యేక ప్యాకేజ్ అనేది కుదరదు అని కూడా ఆ రోజు చాలా పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది కానీ ఈ రోజు ఎన్నికలు కావడంతోనే ఆయనకి 22 మంది ఎంపీలను ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 22 మంది ఎంపీలను గెలిపించారు గెలిచిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చి ప్రత్యేక హోదా అనేది ఇంకా మనకు సాధ్యం కాదు సంకీర్ణ ప్రభుత్వం లేదు సంకీర్ణ ప్రభుత్వం లేని పక్షంలో మనం డిమాండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నామని ఆ రోజు చావుకబురు చల్లగా చెప్పడం జరిగింది మరలా నిన్న ఉద్యోగాల క్యాలెండర్ని జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తూ కూడా ప్రత్యేక హోదా గురించి అదే మాటలు మళ్ళీ ఇవాళ రిపీట్ చేయడం జరిగింది అంటే ఇవాళ 22 మంది ఎంపీలు మీకు ఇచ్చిన తర్వాత మీరు అన్న మాట నిలబెట్టుకోకపోతే మాట తప్పను మడం తెప్పను అని మీరు అనే మాటలకి ఎక్కడ ప్రాధాన్యత ఉంది మీరు రాయలసీమ పౌరుషం అని మాట తప్పనని మడం తెప్పనని నేను ఒక్కసారి మాట ఇస్తే అది అమలు జరగాల్సిందే అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు మీ అనుయాయులు కూడా దాన్ని పెద్దగా మాట్లాడుతూ ఉంటారు దానికి ఎక్కడ శాంటిటీ ఉంది అనేది నేను ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఇవాళ ఉద్యోగాల గురించి కూడా నిన్న పెద్దగా మాట్లాడారు మరి గతంలో 2.3 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానం చేశారు వచ్చిన వారం రోజుల్లోపు సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చారు ఇవాళ పారదర్శకంగా ఇస్తున్నాం వివక్షత లేకుండా ఉద్యోగాలు ఇస్తున్నామని నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సందర్భంగా మీరు మాట్లాడారు అంటే మొన్న వైఎస్ఆర్ కార్యకర్తలకు అంతే దొంగ ఓట్లు వేయించే వైఎస్ఆర్ కార్యకర్తలకి వాలంటీర్లు ఉద్యోగం ఇవ్వడం వివక్షత చూపించటమా కాదా మొన్న పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ వాలంటీర్లు చేసిన పని ఏమిటి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క వాటర్ని అడిగినా చెప్తాడు దొంగ ఓట్లు వేయించడం తప్పించి వేరే కార్యక్రమం లేదు మరి దీనికి సాక్షాత్తు మీ వేసారెడ్డి గారే 95% వాలంటీర్లు మన పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నామని ఆయన బహిరంగంగా చెప్పిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగ భర్తీ పేపర్లు అమ్ముకునే పరిస్థితికి వాళ్ళ వైఎస్ఆర్ నాయకులు వచ్చారు ఇది అవినీతి కాదా దానికి సమాధానం చెప్పాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం